కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఢిల్లీలో ప్రారంభమైంది. లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత నిర్వహిస్తున్న సిడబ్ల్యూసీ సమావేశం కావడంతో నేతల నుంచి ఎలాంటి స్పందన వస్తుందోనని కాంగ్రెస్ కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవి నుంచి తప్పుకునేందుకు రాహుల్ గాంధీ సిద్ధమవుతున్న తరుణంలో పార్టీలో ఇతర నేతలు వారించే ప్రయత్నం చేయవచ్చు. ఇక లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 52 స్థానాలే వచ్చాయి. ప్రధాన ప్రతిపక్షం హోదా కూడా దక్కలేదు. రాహుల్ గాంధీ అమేఠీ నియోజకవర్గంలో ఘోర పరాజయాన్ని చవిచూశారు. చావు తప్పి కన్ను లొట్టబోయినట్లుగా వాయనాడ్లో గెలిచారు. ఓటమి పాలైన వెంటనే సోనియాకు ఫోన్ చేసిన రాహుల్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానన్నారు. అయితే ఆయన్ను వారించిన సోనియా ఏదైనా సిడబ్ల్యూసీ వేదికగా చర్చించాలని సూచించారు. రాహుల్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఓటమి వల్ల కలిగిన నిరాశతో ఆయన అలా మాట్లాడుతున్నారని చెప్పారు. రాహుల్ ఒక ఫైటర్ అని, అధికార బీజేపీపై ఆయన పోరాటం కొనసాగాలని ఆకాంక్షించారు. మరోపక్క మరో 5 ఏళ్ల పాటు దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ పాటించాల్సిన వైఖరిని సిడబ్ల్యూసీ నిర్ణయించే అవకాశముంది. మరోపక్క యూపీలో కాంగ్రెస్ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర పిసిసి చీఫ్ రాజ్ బబ్బర్ పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు అమేఠీ కాంగ్రెస్ యూనిట్ చీఫ్ యోగేంద్ర మిశ్రా, ఒడిశా కాంగ్రెస్ చీఫ్ నిరంజన్ పట్నాయక్ తమ రాజీనామా లేఖలు సమర్పించారు. అయితే వీటిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇక సిడబ్ల్యూసీ మీటింగ్కు సంబంధించి తాజా అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని తెలుసుకుందాం. కృష్ణ, గుడ్ మార్నింగ్. కృష్ణ చెప్పండి, ఈ మీటింగ్ అప్డేట్స్ ఏంటి? పవన్, కొద్దిసేపు క్రితం సిడబ్ల్యూసీ సమావేశం ప్రారంభమైంది. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఘోర పరాజయం చూసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ ఓటమి గల కారణాలు ఏంటి అన్న ఆత్మపరిశీలన చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ మొదట తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ ఏదైతే పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించినట్లుగా తను భావించినట్లు తెలిపారు. అసలు పార్టీ ఎక్కడ తప్పు చేసింది, ఎందుకు ఇంత ఘోరంగా ఓడిపోవాల్సి వచ్చింది అన్న విషయాలన్నింటినీ కూడా చర్చించుకొని మీరంతా ఒక నిర్ణయానికి రండి, నేనైతే పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలనుకుంటున్నాను, దానికి సంబంధించిన నా రాజీనామా లేఖను సోనియా గాంధీ కూడా పంపించాను, యూపీ అధ్యక్షులు సోనియా గాంధీ కూడా పంపించాను అంటూ ఆయన ఒక భావోద్వేగంతో ఆయన ప్రసంగించారు. అయితే ఆ తర్వాత మిగతా వాళ్ళంతా కూడా ఒక్కొక్కరు ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఏదైతే ఎజెండాలో ఉన్నటువంటి అంశాలపై ముందు చర్చిస్తూ ఈ యొక్క ఓటమి గల కారణాలను ఒక్కొక్కరు కూడా వాళ్ళ విశ్లేషణ అందజేస్తూ ఉన్నారు. ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది అన్న దానిపై చూసుకుంటూ ఒడిశా ఏదైతే ఇప్పుడు రాజకీయంగా దీటి గల కారణాలను విశ్లేషిస్తూ మొత్తం కాంగ్రెస్ ఓటమి చాలా తీవ్రంగా ఉంది, 9 మంది మాజీ ముఖ్యమంత్రులు కూడా ఈ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు, వీరప్ప మొయిలీ, అశోక్ చవాన్, అదేవిధంగా సుశీల్ కుమార్ షిండే, శీలా దీక్షిత్, భూపేందర్ సింగ్ కూడా, దిగ్విజయ్ సింగ్, హరీష్ రావత్ వీళ్ళంతా మాజీ ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు. మొత్తం 29 రాష్ట్రాల్లో 13 రాష్ట్రాల్లో అయితే కాంగ్రెస్ కి ఒక్క సీటు కూడా రాలేదు. క్రితంసారి కంటే కాంగ్రెస్ క్రితంసారి 44 సీట్లు వస్తే ఈసారి 52 సీట్లు వచ్చాయి. కేవలం 8 స్థానాలే దక్కినప్పటికీ కూడా లోక్సభలో ప్రతిపక్ష హోదా దక్కాలంటే కనీసం 10% సీట్లైనా దక్కాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా 2-3 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా దక్కేది, అది కూడా ఈసారి దక్కే అవకాశం లేదు. క్రితంసారి కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు, ఈసారి కూడా కనీసం ప్రతిపక్ష హోదా దక్కినా బాగుండేదన్న ఉద్దేశం కాంగ్రెస్ నేతలు వెలిపిస్తున్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ ఓటమి గల కారణాలు ఒక్కొక్కటిగా అందరూ బయటకి చెప్తున్నటువంటి కారణాలు, కాంగ్రెస్ పార్టీని ఏదైతే రాఫెల్ పై పదే పదే మాట్లాడినప్పటికి కూడా ప్రజలు విశ్వసించలేదు, ప్రజల ముందు నిరూపించలేకపోయారు, రాఫెల్ మీద మాట్లాడినా
రాఫెల్ పై ఉన్నటువంటి నిజానిజాలు ఏంటంటే కాంగ్రెస్ లోపల కాంగ్రెస్ పార్టీ ప్రజలకు తీసుకెళ్లలేకపోయారు. రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టుకు చేసినటువంటి క్షమాపణలు కూడా కొంత పార్టీ పట్ల ప్రజల్లో చులకన భావం కలిగించే విధంగా కూడా ఉంది. ఏదైతే చౌకీదార్ చోర్ హై అంటూ రాహుల్ సుప్రీంకోర్టు కూడా నిర్ధారించిందంటూ రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకి 2-3 సార్లు క్షమాపణలు చెప్పడం, అదే సమయంలో బీజేపీ బోఫోర్స్ అంశాన్ని కూడా లేవనెత్తడం కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని పెట్టాయి. నరేంద్ర మోడీని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం అనేది కూడా కాంగ్రెస్ కి కలిసి రాలేకపోయింది. ఈ ఎన్నికల ఫలితాలు రెండోసారి, ఏదైతే రాహుల్ గాంధీకి ఈ రెండోసారి పెద్ద షాక్ నిచ్చాయని చెప్పుకోవచ్చు. 2014లో వాటిని ఆ సమయంలో ఆయన పార్టీ అధ్యక్షులుగా లేనప్పటికీ కూడా ఇప్పుడు పార్టీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు రాహుల్ గాంధీ తన సొంత నియోజకవర్గం అమేధీలో కూడా ఓడిపోవడం అనేది కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతుంది. మొత్తానికి ఈ ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ తన రాజీనామా లేఖను సమర్పించారు. కానీ అందరూ మాత్రం ఇప్పుడు రాజీనామా చేస్తే పార్టీ మొత్తం కూడా డీలా పడిపోయే అవకాశం ఉంది. రాజీ పడకుండా పార్టీ శ్రేణుల్లో ఇంకా స్థైర్యాన్ని నింపేందుకు ఎందుకు మనం ఓడిపోవాల్సి వచ్చింది అన్న విషయాలను మనం ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుని ఇంకా ముందుకెళ్లాల్సినటువంటి సమయం ఉంది, ఇంకా భవిష్యత్తు ఉంది అని కూడా అందరూ నచ్చ చెప్తున్నారు. మరియు గంట సేపు పాటు కూడా ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.